కొంతమంది దర్శకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది దర్శకులకి అంటే కొంచెం దూరంగా ఉంటారు ఆ డైరెక్టర్స్. ఇప్పుడు నేను మీకు మీ అంటే యాటిట్యూడ్ పరంగానో అంటే యాటిట్యూడ్ మీన్స్ మీరు అగ్రెసివ్గా ఉంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అంతే, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ విషయంలో మీరు కొంతమంది దర్శకులకి దగ్గర అవ్వకపోవటం ఏమైనా ఉందా? అంటే నాకు అదే సార్, ఇప్పుడు నమస్తే అంటే అట్లీస్ట్ నమస్తే పెట్టాలి. అది మీరు పెట్టరా? నేను ఎప్పుడు డైరెక్టర్స్కి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఓకే ఓకే. ఇప్పుడు కొంత పెద్ద పెద్ద డైరెక్టర్ పిలిచి కాఫీ తాగి ఇంకెలా ఉన్నాం ఏంటి చిరంజీవి గారు మహానుభావుడు అటువంటి పెద్ద వ్యక్తి కూర్చోబెట్టి చూసాను ఎంత బాగా చేస్తాం. రాజమౌళి గారు లాంటి వాళ్ళు నేను ఈగా ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు కూర్చోబెట్టి నేను నవ్వేసి నేను బాహుబలి సెట్లో ఇప్పుడు త్రిబుల్ ఆర్ఆర్కి వెళ్ళినా కూడా వచ్చాడంటే టైం తీసుకొని 15 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడారు సుకుమార్ గారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా అలా వచ్చి ప్రేమ గల ఎలా ఎలా ఇంకా మాకు జగడం పిల్లల్లాగా చూసుకుంటారు ఆయన ఎలా ఉన్నారో. ఇంకేంటి మా తేజ గారు, మారుతి గారు, చోకాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్ వినాయక్ గారు, అందరూ పెద్ద పెద్ద శ్రీనివాట్ల గారు, సురేందర్ రెడ్డి అన్న, ఇంత పెద్ద పెద్దోళ్ళు అట్టిస్తారు వాళ్ళకి తెలుసు. కొందరు ఏమి లేని వాళ్ళు కూడా చిన్న అంటే అంట నేను అంతే కదా అన్న. నీకు నమస్తే పెట్టినాం అనుకో, హాయ్ భయ్య అంటే హాయ్ వేణు అన్న, నమస్తే అంటే ఇంకేంట్రా వేణు ఏంటి విషయాలు అను, ఇంకా ఇంకా ఇంకేంటంటే అను బా వచ్చాడే ఏది లేదు స్టార్ట్ అయ్యి 1 ఇయరే ఈ 1 ఇయర్లోనే ఇవన్నీ ఎదురవుతున్నాయి మీకు. ఎందుకంటే థ్యాంక్ యూ సార్, దీనివల్ల ఒక మంచి పాఠం నేర్చుకున్నారు మీరు కదా, క్యారెక్టర్స్ అసలు అంతే కదా సార్ ఇలా ఇలా ఉన్నారని చెప్పేసి. రాజమౌళి గారు లాంటి గొప్ప దర్శకులే ఎక్కడన్నా కనిపిస్తే ఏంటమ్మా ఆయనకి, ఆయనకున్న బిజీలో సెకండ్ కూడా టైం లేదు. ఆ సెకండ్లో ఒక సెకండ్ నాకు కేటాయిస్తే ఆయనకు ఎంతో పెద్ద అది, ఆయన టైమ్స్ పెట్టడం నాకు సెకండ్ ఇవ్వడమే నాకు పెద్ద ఎక్కువ. అటువంటి వాళ్ళే ఇచ్చినప్పుడు అసలు ఏది తెలియని వాళ్ళు చిన్న అంటే అంటారు అంతే. నేను బిగినింగ్ మీకు క్వశ్చన్ వేశాను, అందుకనే మీరేమన్నారు దాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళ జనరేషన్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నారు కదా. అది అప్పుడు యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అదే అదే అందరూ లేరు, కొందరు ఉంటారు. ఓకే, ఆ కొందరు కూడా బెండ్ అయ్యి మనం అదేలే అని చెప్పాను కదా. నేను ఒక వేషం కావాలంటే మేము డైరెక్టర్ అడుగుతాను సార్ ఒక వేషం ఇవ్వండి చూడు చెప్తానండి మీరు ఎందుకు రావడం ఇక్కడ దాకండి ఒక థ్యాంక్స్ అండి రైట్ అంటే ఓకే అబ్బా అబ్బా వీళ్ళు అరే నువ్వు ఇవన్నీ దిరక్కడే వచ్చింది ఏంది ఇది కాదుగా. అవును అలాగే నీకు ఏమో అనలేను కదా నిన్ను. అవును సార్ నమస్తే ఇంకేంటి అంటాంగా. జబర్దస్త్ మానేసిన తర్వాత అవకాశాలు లేక రోడ్డును పడి అసలు ఏమి లేదని చెప్పేసి ఖాళీగా ఉన్న టైంలో మీ మన సుడిగాలి సుధీర్ ఆల్మోస్ట్ 15 లక్షలేమో మీకు సాయం చేస్తే వాటితోటి కాలం గడిపారని వార్తలు. అదే న్యూస్ అంతా స్ప్రెడ్ అయింది సార్, కానీ ఆ 15 లక్షలు రాలే నాకు అది బాధ. న్యూస్ వెళ్ళిపోయింది 15 లక్షలు రాలా, 15 లక్షలు రాలా రాలా ఓకే, కానీ ఆయనకి 15 లక్షలు 30 లక్షలు న్యూస్ వెళ్ళిపోయింది. 15 లక్షలు ఎవడియాలి ఇప్పుడు మరి, వాడిని అడిగితే వాడు నవ్వాడు. ఏంద్రా ఇట నువ్వు 15 లక్షలు ఇస్తానా అంటే ఏంద్రా అంటే అన్న ఆడెవడో వేసిండు అన్న ఆడు నవ్వుతున్నాడు. మరి ఎవడియాలరా ఇప్పుడు నాకు 15 లక్షలు, మరి అటు రాసినోడని ఇస్తే మంచిగా నాకు. ఎవడైతే యూట్యూబ్లో రాశాడు వచ్చి చూసినట్టే 15 లక్షలు చెక్కు, నువ్వన్నా వచ్చి చూడరా బాబు నా స్టేట్మెంట్ చూసి ఒక 15 లక్షలు ఇచ్చుకో. ఏం రాస్తారండి ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళకి, ఏం చెప్తాము, ఏదో ఒకటి రాయడం బాగా. అప్పుడు దానివల్ల దేవుడి దేవుల నాకు ఆ పరిస్థితి రాలేదు, ఇప్పటిదాకా రాదు కూడా. నేను కీడించి మేలుస్తే జాగ్రత్తగా ఉంటా, దేవుడి దేవుల అంత. ఆ వార్త తెలిసిన తర్వాత ఏంటి పరిస్థితి మొత్తం? అంటున్నా సడన్గా మా ఇంట్లో మా అన్న ఫోన్ చేసాడు, ఏందిరా ఇట్లా న్యూస్ వచ్చిందట, వాడు ఫోన్ చేసి వీడు ఫోన్ చేసిండు, ఏమైనా ప్రాబ్లం అంటే ఏం లేదన్న యూట్యూబ్ ఛానల్ 100 వస్తాయి, వాళ్ళు ఏదో రాసుకుంటారు మాలాంటి మీద రాస్తే అడిగి వ్యూస్ వస్తాయి, ఏదో బతుకుతాడు ఇంటితో ఫుడ్ వస్తుంది, అంతకుమించి ఏం లేదన్న అంటే ఏ లేదు నిజం చెప్పు నువ్వు డల్లుకుంటావు ఈ మధ్యలో. అరే నువ్వు ఎందుకు అంత చేస్తావు అంటే చెప్పు నువ్వు, ఆయన ఆయన ఎంక్వైరీ చేస్తుండ తమ్మునికి ఏమైందని. ఓకే అల్లే ఇప్పుడు ఎవరు బ్రదరా? మా అన్న. ఓకే మా అన్న, మా అన్న పిల్లలు. ఓకే ఇదేంది మా ఆవిడనే నవ్వుకోడు, ఏంది ఎవరు రాసేట్టు ఏందట, మా ఫ్రెండ్స్ అడిగారు ఏంది ఇదని ఆమె నన్ను తిడుతుంది అన్న ఏం చేయమంటారు, ఆడెవడో రాస్తే నేనేం చేయాలా,
అందుకే నేను దయచేసి యూట్యూబ్ ఛానల్ అందరికీ చెప్తున్నాను, మంచి న్యూస్ రాయండి బ్రదర్ ప్లీజ్. దయచేసి ఇలాంటి ఏమన్నా సుమన్ చెట్టు చచ్చిపోయాడని, అవును ఆడు బంగారం వల్ల ఆడు పాపం మధ్యలో వాళ్ళ నాన్నగారు చనిపోయి కొంచెం డిస్టర్బెన్స్లో ఉంటే, ఆ డిస్టర్బెన్స్లో ఇదేంటంటే బతుకున్నోడి చచ్చిపోయాడు అంటే వాళ్ళ భార్య ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వేణుమాధవ్ అన్న చచ్చిపోయాడు అని రాశారు. నా ఇంటర్వ్యూలోనే జరిగింది, నేనే మాట్లాడటం జరిగింది. ఇలాంటి ఫాల్స్ న్యూస్ వల్ల ఏమొస్తుందో నాకు అర్థం కాదు. దానివల్ల సెన్సిటివ్ ఇప్పుడు మా మదర్ ఉంది 80 ఇయర్స్, మా మదర్ గారు అని చెప్పారు అనుకో, టక్మన్ నా కొడుకు ఏమైందని ఆడటం చచ్చిపోతే మీరు బాధ్యులా? ఎందుకు ఇలాంటి ఫాల్స్ న్యూస్ రాస్తారు? ఇప్పటికీ చెప్తున్నా, సుధీర్ గారు కానీ, గెటప్ సీన్ గారు కానీ, నేను కానీ, ధనరాజ్ కానీ, చంద్ర కానీ, మాదొక 10 మంది మేము స్నేహితులు ఉన్నాం, జబర్దస్త్లో ఉన్నా లేకున్నా లైఫ్ టైం ఇలాగే ఉంటాం. రైట్, ఈ బ్యాచ్ అందరిని ఎవరైనా ఇదే సమాధానం చెప్తారు, మాకు ఎవరి ప్రాబ్లం వచ్చినా ఒకరికొకటి సేవ్ చేసుకుంటుంటాం, జబర్దస్త్లో ఉన్నా లేకున్నా అదే లేదు, మేము ఒక అలా ఉన్నాం అలా ఉంటాం. రైట్, అసలు అది మాత్రం నిజం. ఇది నేనే కాకుండా టీవీలో ఎవరైనా అడగండి అదే చెప్తారు. అయితే గురుదక్షిణ రాలా? గురుదక్షిణ రాలా సుధీర్, మీరు చెప్పండి. దానికి 30 లక్షల పబ్లిసిటీ వచ్చిందప్ప నాకు 15 లక్షలు రాలేదు. ఓ పని చెప్పి 10 కాంప్రమైజ్ చేసుకున్నారు, 5 వదిలే 10.